ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలామందికి ఇంట్రెస్ట్ అయిన ఒక టాపిక్ అన్నమాట. డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన పోర్షన్ కావచ్చు, అన్నదమ్ములకు సంబంధించిన పోర్షన్ కావచ్చు, లేదంటే తండ్రి తల్లి తండ్రి ఒక చోట, కొడుకులు ఒక చోట పోర్షన్స్ లాగా డివైడ్ చేసి కట్టుకోవడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు అనేవి చాలామందికి ఉన్నాయి. మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది ఎక్కడ దొరుకుతుంది? సో చాలామందికి ఇదే సమస్య అన్నమాట. సార్, మా పెద్దన్నయ్య పైబాబ్బాయి పై భాగంలో ఉన్నాడు, మరి మేము కింది భాగంలో ఉండొచ్చా? ఒక ఇంటికి సంబంధించిన పోర్షన్స్ విషయంలో నేను గతంలో ఒక మాట చెప్పాను, ఇంటిని మెయింటైన్ చేసే వ్యక్తే పెద్దవాడు అనేది మీరు మైండ్లో పెట్టేసుకోండి. ఏజ్తో సంబంధం లేదు. వాస్తు ప్రకారం అనేది వేరుగా ఉంటుంది, జాతకాల ప్రకారం వేరుగా ఉంటుంది. సో ఈ టూ క్యాలిక్యులేషన్స్ అనేది మీరు 100% క్రాస్ చెక్ చేసుకోవాలి. సో శాస్త్ర నియమాలు అసలు ఏం చెప్తున్నాయి? అసలు ఒరిజినల్ శాస్త్ర నియమాల ప్రకారం ఒక ఇంటికి 2 గర్భాలు 3 గర్భాలు పెట్టొచ్చా అనే కండిషన్ చాలామందికి ఒక అనుమానంగా మారిపోయింది. సో ఎప్పుడు కూడా ఒక గర్భాన్ని ఒక గర్భంగానే మనం ఏర్పాటు చేయాలి. 2 గర్భాలుగా విడగొట్టడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ కారణం చేతనే పూర్వకాలంలో కట్టిన ఏ ఇళ్ళైనా, మాండువ హౌజెస్ అయినా, వాటికి ఇంటి లోపల నుంచి ప్రవేశన చేసిన తర్వాత రైట్ సైడ్ ఒక రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక రూమ్, ఈ విధంగా ఏర్పాటు చేసేవాళ్ళు. సో ప్రస్తుత కాలంలో ఇవి లేవు. అయితే ఒకటే విషయం అబ్జర్వేషన్ చేయండి. ఆ విషయం ఏంటంటే, పూర్వకాలంలో మనకు పోర్షన్లు ఏ విధంగా డివైడ్ చేసేవాళ్ళు నేను ఒక్కసారి మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఆ క్లారిటీని బేస్ చేసుకొని మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి, పూర్వకాలంలో అదే విధంగా ఇండ్లు ఉన్నాయా లేవా. సో ఒకసారి నేను చూపిస్తాను, తర్వాత ప్రస్తుత కాలంలో ఏం ఫాలో అవుతున్నారో అది కూడా మీకు చూపిస్తాను. పూర్వకాలంలో ఒక హౌస్ ఇట్లా ఉందనుకోండి, ఈ హౌస్కి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ సెంటర్లో గుమ్మం ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడి నుండి ఇదంతా ఒక పోర్షన్గా, ఇదంతా ఇట్లా పోర్షన్స్ లాగా రూమ్స్ లాగా ఉండేవన్నమాట, ఇట్లా రూమ్స్. సో ఎవరైనా అద్దెకు వచ్చిన వ్యక్తి మాకు అద్దె కావాలండి అంటే కనుక వీళ్ళ ఇంటి యొక్క ప్రధాన ద్వారం నుంచి ప్రవేశన చేసిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ ఏదన్నా ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఒక ఇంటి యొక్క గర్భం అంటే అసలు ఏంటంటే, ఈ ఇంటి లోపలి భాగం మొత్తము గర్భమే. ఈ గర్భంలో ప్రధాన ద్వారం గుండా ఎంటర్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళు ఈ రూమ్లోకి వెళ్ళేవాళ్ళు. అంటే అప్పుడు ఏమవుతుందంటే, ఒక ఇంటి యొక్క బ్రహ్మస్థానం గుండా వైబ్రేషన్ ఏవైతే జనరేట్ అవుతాయో ఇవి టోటల్ ఈక్వల్గా ఒక ఇంటి మొత్తంలో డిస్ట్రిబ్యూట్ అవుతుండే. కాబట్టి పూర్వకాలంలో కట్టిన ఇండ్లన్నీ 1గా ఉండేవి. దాంతోపాటు ఇంకో విషయం కూడా ఇక్కడ అబ్జర్వేషన్ చేయడం, అంటే ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది మనం ఇది కూడా ఖచ్చితంగా ఇప్పుడు తెలుసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒక్కసారి, నేను అది కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ప్రస్తుత కాలం మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న వేశారు, ఇందాక కట్టింది ఏ ఫేసింగ్ సార్? ఏ ఫేసింగ్ అయినా ఒకటి, క్లియరా? రైట్. ఇక చూడండి, ప్రస్తుత కాలం ఏమవుతుందంటే, ఇది రోడ్ అనుకుందాం, ఇది ఏ ఫేసింగ్ సార్? ఏ ఫేసింగ్ అయినా కానీ, ఇట్లా ఒక ఇల్లు ఉంది, రైట్? ప్రస్తుత కాలం ఏం చేస్తున్నారంటే, ప్రధాన ద్వారం ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ వరకు ఒక గర్భం తెంపేసేసి, అంటే ఇక్కడ ఒక గోడ కట్టేసేసి ఇదొక గర్భం, ఇదొక గర్భం లాగా చేస్తున్నారు. ఇందులో కండిషన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, యాక్యురేట్ 4 సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఈ 4 సెంటర్స్ మీద కాకుండా పక్కకు కూడా కొంతమంది కడుతున్నారు. కొంతమంది ఈ పోర్షన్, ఈ పోర్షన్ నాకు సమానమైన కొలతలతోనే కావాలి అని చెప్పి కరెక్టుగా గోడ దీని మీద కట్టేస్తున్నారు. ఈ సందర్భాల్లో ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, శారీరకంగా ఎన్నో సమస్యలు వస్తాయి, మానసికంగా ఎన్నో సమస్యలు వస్తాయి. శారీరకంగా అంటే ఏదో ఒక అవయవం పాడవడము, కడుపుకు సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది రావడము, అల్సర్ రావడము, లేదంటే కడుపు లోపల ఉండే అవయవాలలో ఏదో ఒక డ్యామేజ్ జరగడము, దాని తర్వాత మనిషికి ముప్పు కూడా జరగవచ్చు. అంటే ఈ అక్యురేట్ సెంటర్లో కనుక మీరు కడితే ఒక వాస్తు పురుష మండలి యొక్క కరెక్ట్ బ్రహ్మస్థానం గుండా మీరు ఒక వాల్ రన్ చేసినప్పుడు ఆ బ్రహ్మస్థానానికి సంబంధించిన మెయిన్
వైబ్రేషన్ జనరేట్ చేసే స్పాట్ని మీరు క్లోజ్ చేసేస్తున్నారు, దాని మీద ఒక గోడ కట్టేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనం వాస్తు పురుష మండలిని ఏర్పాటు చేసిన తర్వాత వాస్తు పురుష శక్తి అనేది ఏర్పడుతుంది. ఈ వాస్తు పురుష శక్తికి అక్యురేట్ సెంటర్లో మీరు గోడ కట్టినప్పుడు ఒక వాస్తు పురుషుణ్ణి నరికేసిన అంత ప్రభావం అనేది ఈ ఇంట్లో ఉండే వాళ్లకు చూపిస్తుంది. సో ఈ సందర్భాలలో మనిషికి ముప్పు కావచ్చు, ప్రాణాంతకం మారవచ్చు, రెండు ముక్కలు చేయడం అన్నమాట ఇది. దాని తర్వాత ఎవరికన్నా పిచ్చి కూడా పట్టొచ్చు. సో ఈ విధమైనటువంటి సందర్భాలన్నీ కూడా ఈ విధంగా చేసే వాళ్ళ ఇంట్లో ఉంటాయి. కొంతమందికి మాకు బాగానే ఉంది సార్, సో అది అదృష్టం అండి, దానికి ఏం చేయలేము ఇంకా. సో మ్యాక్సిమం మేము 10 ఇండ్లు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్లో 8 ఇండ్లలో ఈ సమస్య కనిపించింది, ఆల్రెడీ ఉంది. ఎవరు డెవలప్మెంట్ కారు, వీడు డెవలప్మెంట్ కాడు, వీడు డెవలప్మెంట్ కాడు. కొన్ని ఇండ్లలో అబ్జర్వ్ చేస్తే వీళ్ళు మంచిగా డెవలప్మెంట్ అయిపోయారు, వీళ్ళు మాత్రం సాధారణంగానే ఉన్నారు. ఓనర్సు ఇంటికి ఇంటికి వచ్చే వాళ్ళకు సంబంధించి కానీ, అంటే రూమ్స్ పెద్దగా ఉంటే మరి ఏమవుతుందో అర్థం కాదు, దాన్ని పోర్షన్స్ లాగా డివైడ్ చేసి కిరాయి వస్తుంది కదా, 2000 కిరాయి వస్తుంది కదా, 3000 కిరాయి వస్తుంది. అరే మనిషి లేనప్పుడు కిరాయి ఇవ్వడండి, మనిషికి ఆరోగ్య సమస్యలు వచ్చేసేసి హాస్పిటల్కి పెడతారండి, ఆ వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్కే పెట్టడం ఏం ప్రయోజనం లేదండి. నా సలహా అయితే మీకు ఒక్కటే చెప్తున్నానండి, మీరు ఒక్కటే విషయం కట్టాలంటే 2 ఇండ్లు సపరేట్ కట్టుకోండి. లేదా ఒక విషయం ఇంకోటి చెప్తున్నాను, మీరు కావాలంటే సగం పార్కింగ్ ఇచ్చి సగమే మేము కడతాం, కట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. లేదు సార్ మేము 2 పోర్షన్లు చేసి కింద ఉండి మేము పైన పెద్దది కట్టుకుంటాం, అది కూడా పనికిరాదు. 2 గర్భాల ఇల్లే ఉండకూడదు, క్లియర్గా చెప్తున్నాను. నా దగ్గర ప్లాన్ తీసుకునే ఎంతోమందికి నేను చెప్తాను, ఇంకా నాకు కూడా గత్యంతరం లేక వాళ్ళు వినక నాకు ఖచ్చితంగా కావాల్సిందే, మేము చచ్చినా పర్లేదు అనే ఆప్షన్లే నాకు చెప్తారు. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదండి, మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి, మా ఆయన ఒప్పుకోవట్లేదండి, మా అమ్మమ్మ ఒప్పుకోవట్లేదు, మా తాతయ్య ఒప్పుకోవట్లేదు, మా మావయ్య ఒప్పుకోవట్లేదు, మా అత్తయ్య ఒప్పుకోవట్లేదు. ఇక నేనేం చేయాలి? ఇక మీకు ఇష్టం లేనప్పుడు నాకేం అవసరమండి? వాస్తుపరంగా అడిగినప్పుడు నేను గర్భాన్ని డ్యామేజ్ చేయకుండా నేను ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడ నుంచి మనకు బ్రహ్మస్థానం గుండా వైబ్రేషన్స్ జనరేట్ అయ్యి మొత్తం ఇంటి మొత్తంకి తిరుగుతూ ఉంటుంది ఆ వైబ్రేషన్. మీరు ఎప్పుడైతే ఈ గోడ కడతారో సగం ఎనర్జీ మాత్రమే అటు ట్రాన్స్మిట్ అవుతుంది, సగం ఎనర్జీ ఇటు ఉండిపోతుంది. సో ప్రయోజనం వీళ్ళకన్నా కలగొచ్చు, వాళ్ళకన్నా కలగొచ్చు. ఈ గోడ కట్టిన తర్వాత కొలతలు అక్యురేట్ వచ్చి వీళ్ళు ప్లస్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే వీళ్ళు ప్లస్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇద్దరూ సాధారణమే ఉండొచ్చు, ఇద్దరూ డెవలప్మెంట్లో లేకపోవచ్చు. చాలామంది విషయాల్లో అబ్జర్వేషన్ చేసినప్పుడు వాయువ్యంలో ఉండే బెడ్రూమ్లో, అంటే ఈ పోర్షన్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి డెవలప్మెంట్ అయ్యారు, ఒక ఇల్లు కట్టుకొని వెళ్ళారు అనే సందర్భాలు చాలా వరకు ఉంటాయి. కొన్ని ఇళ్ళల్లో అసలు అవన్నీ ఉండనే ఉంటాయి. సో నా వరకు అయితే నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు ఎన్ని శాస్త్రాలు చదువుతారా, ఎన్ని వాస్తు పుస్తకాలు చదువుతారా, ఎన్ని గ్రంథాలు చదువుతారా మీ ఇష్టం. నేనైతే 2 డబుల్ పోర్షన్లకు సంబంధించి, 3 పోర్షన్లకు సంబంధించి నేను ఇవ్వను. నా ఆప్షన్ అయితే ఒకటే, ఒక ఫ్లోర్ మొత్తం ఒక్కలే ఉండాలి. సార్ మా దగ్గర ఇంత పెద్ద ఇల్లు తీసుకొని కిరాయి ఇచ్చేటోళ్ళు ఉండరు సార్, మాకు చిన్న చిన్న వైద్యులే నడుస్తాయి. ఎందుకు నడవండి? ఇక్కడ నేను చాలా ఇండ్లు అబ్జర్వేషన్, 20x30 ఉందనుకోండి, దాంట్లో 2 పోర్షన్లు చేసి సింగిల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, సింగిల్ సింగిల్ చేస్తే 3000 వస్తుంది, డబుల్ బెడ్రూమ్ చేస్తే 4500 వస్తుంది. అర్థమైందా మీకు? సింగిల్ సింగిల్ అయితే 3, 3, 6, డబుల్ బెడ్రూమ్ చేస్తే 4.5, 1500 లాస్ అవుతున్నాం కదా. 1500 లాస్ అవ్వడం కాదు, వాళ్ళ భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి సమస్య వస్తుందని మీరు అనుభవించకుండా మీకు తెలుస్తలేదు, అది అనుభవించిన తర్వాత అర్థమవుతుంది. అది కిరాయిలకు కకృతి పడుతున్నారు చాలామందిని అబ్జర్వేషన్ చేస్తున్నాను నేను. కిరాయిలకు కకృతి అనేది చాలా టూ మచ్ అయిపోయింది. మొన్న అయితే ఒక ఇంటికి వెళ్ళాను నేను బీరంగూడలో, వాళ్ళని దరిద్రుణాలనా ఏమనాలో తెలీదు, బాల్కనీ ఉంటుంది కదా, ఆ బాల్కనీకి ఇటు పక్కన ఒక చిన్న, అంటే జస్ట్ ఇట్లనే ఇల్లుంది, ఇట్లా ఒక బాల్కనీ ఇచ్చారు. ఈ బాల్కనీ లోపల ఇక్కడ ఒక రేకుల షెడ్డు, ఇక్కడ ఒక రేకుల షెడ్ వేసేసి ఇక్కడ ఒక డోర్ పెట్టేసేసి ఇందులో వాడుకుంటా అని చెప్పారు. దీని విడత వచ్చేసేసి 3.5 ఫీట్, దీని విడత వచ్చేసేసి 9 ఫీట్. ఇది ఆయనకు ఎంతకి ఇచ్చారు తెలుసా అండి మీకు? 1000 రూపీస్. యాక్చువల్ వే అనేది ఇట్లా మిడిల్ నుంచి ఉంది, మళ్ళీ ఈ పోర్షన్లో
సేమ్ ఇట్లానే చేసి ఇది ఒక 900కి ఇచ్చారు 900,000 ఎంతటి కకృతి నా కొడుకులు అంటే చూతూతు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదండి ఏం కకృతి అండి ఇది రెంట్ల కోసం అయితే ఎగబడుతున్నారు జనం ఏంది అర్థం కావట్లేదు నాకు ఇది చూసి నేను పరిచయం అయినా ఇది బాల్కనీ కదండి అట్లట్లా చేస్తారంటే లేదు సార్ ఇక మా ఓనర్స్ అట్లనే ఉన్నారు ఇది ఎక్కడిది తలకాయ నొప్పి అండి అసలు ఇది ఎంత ఉంది 3.5 9 ఫీట్లు అంతలో మనిషి కరెక్ట్ కూర్చీ మీద కూడా కూర్చోలేడు అటు ఫేసింగ్ అన్న కూర్చోవాలి ఇటు ఫేసింగ్ అన్న కూర్చోవాలి ఏం దరిద్రం ఇది మీ ఇంటికి వచ్చి మీకు రెంట్ ఇచ్చే వ్యక్తులు బాగుండాలని మీకు లేదా ఓనర్స్ ఆలోచన లేదా అసలు 10 మంది భవిష్యత్తు మీరు కోరుకుంటే మా ఇంటికి వచ్చిన రెంటర్ కూడా బాగుండాలి వాళ్ళు హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా వాళ్ళు ఇన్కమ్ పరంగా ప్రతి విషయంలో డెవలప్మెంట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక సింగిల్ పోర్షన్ చేసుకోండి మా దగ్గర తీసుకోరు కారణాలు ఒకటే రెంట్ తక్కువకి ఇవ్వండి ఎవరు తీసుకోవడం నేను కూడా చూస్తాను మాకు ఇంతే కావాలి 2 చేస్తే మాకు 6,000 వస్తుంది మాకు 10,000 వస్తుంది సింగిల్ సింగిల్ చేస్తే 5-6,000 వస్తుంది మేము లాస్ అయిపోతున్నాం అరే ఏం లాస్ అయిపోతున్నానండి మేము ఇంత ఖర్చు పెట్టుకున్నాం మరి రాకపోతే ఎట్లా రే ఖర్చు ఎవడు పెట్టుకోమని పెట్టుకోకండి ఏందో ఈ జనాలకు అయితే అర్థమే కాదు నాకు ఈ డబుల్ బెడ్రూమ్ పోర్షన్ల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని సత్యాన్ని ముందు గ్రహించండి అండి 10 మంది బాగుండాలనే ఒక లక్ష్యంతో నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క పాయింట్ అనేది చెప్పుకుంటూ వెళ్తున్నాను 10 మంది మేలు కోసం ఈ పాయింట్లన్నీ మీరు తెలుసుకొని ఎవరికి ఏ సమస్య రాకుండా మీరందరూ కాపాడాల్సిన బాధ్యత హరివాస్తు సైన్యంగా మీరందరూ ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా వాస్తుపరంగా మనం క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి జాతకంలో ఉండేదాన్ని మనం చేయలేము మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సార్ జాతకాన్ని అయితే మీరు మార్చలేరు మరి ఇల్లు ఇంటి వాస్తు మారిస్తే వస్తుందా అరే మొన్ననే చెప్పిననయ్యా వీడియో ముందు వీడియోలన్నీ చూడండి అయ్యా ఈ పనికి మాలిన ప్రశ్నలు వేయకండి అయ్యా దయచేసి మన జాతకం ఎంత దరిద్రంగా ఉన్నా ఎన్నో సమస్యలు రావాలో ఆ సమస్యలన్నీ రాకుండా ఒక వాస్తుపరమైనటువంటి ఇల్లు కట్టిన తర్వాత ఆ సమస్యలు 100కి మీకు 10% మారిపోతాయి అంటే ఆటోమేటిక్గా ప్రశాంతవంతమైన వాతావరణం అనేది మీకు ఏర్పడుతుంది నేను చెప్పిన పాయింట్ చెప్పిన కాన్సెప్ట్ అర్థం చేసుకోండి సమస్య ఖచ్చితంగా వస్తుంది 100 రూపాయలు రావాల్సింది 10% వస్తుంది 20% వస్తుంది 80 అయితే తగ్గింది కదా సమస్య రాకుండా ఎవడు ఆపలేడు వస్తుంది తగ్గిపోతుంది దాని ప్రభావం తగ్గిపోతుంది అరే ఏం పనికి మాలిన ప్రశ్నలు వేస్తారా నాకు అర్థం కాదు అరే మన భారతీయ సనాతన ధర్మాన్ని సంస్కృతిని ఈ రహస్యాలను తెలుసుకోలేనప్పుడు మీరు ఎందుకయ్యా ఈ భారతదేశానికి ఒక గ్రోత్ కోసం పాటు పడేటోళ్ళు కావాలయ్యా మాకు మీలాంటి వాళ్ళు వ్యతిరేకించేటోడు అరే భారతదేశం ఎందుకు ఉంటారయ్యా మీరు మరి మన భారతీయ సనాతన ధర్మాన్నే మీరు కాపాడలేనప్పుడు మీరెందుకయ్యా ఈ ప్రజలకు ఈ ఈ దేశానికే మీరు భారం వెళ్ళిపోండి ఎక్కడికన్నా వేరే దేశాలకు వెళ్ళిపోండి మన భారతీయ సంస్కృతి మన భారతీయ రహస్యాలు ఏంటివి ముందు తెలుసుకునే ప్రయత్నమే లేదు మాట్లాడితే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరి కోసం చేస్తున్నాయా సాఫ్ట్వేర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీరు లేకపోతే వాడి కోసం పనిచేస్తున్నాము మేము ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాము ఎవరికి ఉపయోగం విదేశాల వాళ్ళకు ఉపయోగం మీ వల్ల మన భారతదేశానికి ఏం ఉపయోగం లేదు మన భారతదేశానికి ఏం చేస్తున్నావు నువ్వు అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో నేను నా భారతదేశం కోసం సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను నేను డీకోడ్ చేస్తున్నాను అవన్నీ మన భారతీయ ప్రజలకు నేను అందిస్తున్నాను నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను వాస్తుపరంగా చేస్తున్నాను ఆధ్యాత్మిక పరంగా చేస్తున్నాను ఇంటి యొక్క కన్స్ట్రక్షన్లో మన పూర్వీకులు పాటించిన రహస్యాలేంటి మన శాస్త్రాల్లో ధర్మాల్లో ఏం రచించారు వేదాల్లో ఏమున్నాయి పురాణాల్లో ఏమున్నాయి స్థాపత్య వేదంలో ఏముంది ప్రణవ వేదంలో ఏముంది ఇవన్నీ నేను తీసి మన భారతీయ ప్రజలకు ఇస్తున్నాను నా వంతు నేను హెల్ప్ చేస్తున్నాను మరి మీరేం చేస్తున్నారు విదేశాల వాళ్లకు కంపెనీస్కు మీరు బానిసలుగా మారి మీరందరూ వాళ్లకు పని చేస్తున్నారు మన భారతదేశానికి ఉపయోగం లేదు మీ వల్ల ఏదో సంపాదిస్తున్నారు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ అంతే
నేను మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వాళ్ళెవరికి వ్యతిరేకం కాదండి, కాకపోతే నా ఉద్దేశం అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ పనిచేసినా మన భారతీయ సంస్కృతిని కాపాడడానికి ఎంతో కొంత మీరు ప్రయత్నం చేయండి. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడకపోతే ఎవరండి కాపాడేది? ఈ పనికిమాల క్వశ్చన్లు, అడ్డమైన క్వశ్చన్లు వేసే వాళ్ళైతే ఎక్కువ అవుతూ ఉన్నారు, కానీ నా ఛానల్కి చాలా తక్కువ అని చెప్పాలి. నేను నాకు 1000లో 4-5గురు కూడా లేరు, చాలా తక్కువ. మిగతా ఛానల్స్, వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ అబ్జర్వ్ చేస్తే చాలా టూ మచ్గా ఉన్నారు. ఆ ప్రశ్న అడ్డమైన ప్రశ్న, ఈ అడ్డమైన ప్రశ్న వేసేవాళ్ళు. సో మన యొక్క భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మీ అందరి ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు.